రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాజన్న సిరిసిల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ మండలం అనుపురం గ్రామంలో ఫ్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ దఫా వరి సాగు పెరిగిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటరమణరావు, ఎంపీటీసీ శేఖర్, జడ్పీటీసీ రవి, ఎంపీపీ వజ్రవ్వ బాబు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు గడ్డం హనుమాన్లు, ఉరిడి ప్రవీణ్, సెస్ డైరెక్టర్లు జడల శ్రీనివాస్, నాయకులు సందీప్ తదితరులు ఉన్నారు. ఈరోజు అనుపురం గ్రామంలో వాటర్ కొనుగోలు కేంద్రానికి నాతో పాటు హాజరైన గౌరవ జడ్పీటీసీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, పిఎస్ఎస్ చైర్మన్ గారికి, గౌరవ ఏపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లకు, వైస్ చైర్మన్కు, రైతులకు, అంటే ప్రతి ఇంటికి లబ్ధి పొందిన అందరూ రైతులు కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ అందరూ లబ్ధి పొందినారు కాబట్టి ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వెళ్ళి మన వేములవాడ పట్టణం కూడా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో అనేక సంక్షేమ పథకాల్లో అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.